సంవత్సరానికి ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు నా హృదయపూర్వక నమస్కారాలను కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను। చాలా సంతోషం ఒక మహిళను సగౌరవంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఇక్కడ కూర్చోబెట్టిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు టీవీ సిద్ధారెడ్డి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ఈ ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్త్రీలకు పురుషులతో సమానమైన రాజకీయ ప్రాధాన్యతను కల్పిస్తూ ముందుకు పోతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే। అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో పంచాయతీల్లో గాని మండలాల్లో గాని జిల్లా పరిషత్తులో గాని ఎమ్మెల్యే సీట్లలో గాని మంత్రివర్గంలో గాని సమానంగా సరిసమానంగా ఆడపిల్లలకు రాజకీయ ప్రాధాన్యతను ఇచ్చి ఆడపిల్లలను ప్రోత్సహించి ఆడపిల్లలను అగ్రగాలుగా నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది। ఎక్కడైతే ఆడపిల్లలు ఎక్కడైతే స్త్రీమూర్తులు పూజించబడతారో ఎక్కడైతే స్త్రీమూర్తులు గౌరవించబడతారో ఎక్కడైతే స్త్రీలకు రాజకీయ భద్రత ఆర్థిక భద్రత సామాజిక భద్రత ఉంటారో అక్కడ దేవతలు ఉంటారని నమ్మిన వారు మన జగన్మోహన్ రెడ్డి గారు। అందులో భాగంగానే అమ్మ ఒడి గాని ఆసర గాని జగనన్న తోడు గాని దిశా చట్టం గాని ఈ రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లను నిర్మిస్తే ఆ ఇళ్లను ఆడపిల్లలకు అంకితమిచ్చే కార్యక్రమానికి గాని శ్రీకారం చుట్టి ఆడపిల్లలను అన్ని రంగాలలో ప్రోత్సహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని స్త్రీలోకం గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా రైతులకు అందరి మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారోత్సవానికి దాదాపు రైతులు రైతు కూలీలు రైతు మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొంటారు। వారందరికీ కూడా నా విన్నపం, ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం, రైతుల ఇంట్లో ఎట్టేడిస్తే వ్యవసాయం బాగుపడదు, రైతేడిస్తే ఈ రాష్ట్రం బాగుపడదు, రైతులు రాజు చేయాలి వ్యవసాయాన్ని పంటలు చేయాలి అన్న భావంతో ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు, దాన్ని మనం గమనించాలి। అందులో భాగంగానే రైతు భరోసా కేంద్రాలు గాని మనం ఇతరు వేసుకునేటప్పుడు గాని వ్యవసాయం విన్నప్పుడు గాని అదేవిధంగా చిత్తులు దున్నినప్పుడు సాగు నాసేటప్పుడు పైరు పెరిగేటప్పుడు ఓ పెరిగిన పైరును మార్కెట్ ను పంపించేటప్పుడు అదేవిధంగా ఏదో చంద్రబాబు నాయుడు గారి గాలి కలిగి మన పైరు గడిపోతే ఆ చనిపోయిన పైరులకు ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమం గాని అన్ని రకాలుగా అన్ని సమయాలలో రైతులకు ఈ ప్రభుత్వం ఆసరాగా ఉంది। రైతులు రాజులు చేయాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని సుప్రీం జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా దాసరగా నిలవాలి। ఆయనను రాబోయే 20-30 సంవత్సరాల కాలం ముఖ్యమంత్రిగా చేసిన బాధ్యత మనందరికైనా ఉన్నదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే సుబ్బారెడ్డి గారికి తమిళ నియోజకవర్గపు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నా హృదయపూర్వక నమస్కారాలను కృతజ్ఞతలను గారికి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం। అన్న దయచేసి అందరూ కూర్చోండి, అన్న దయచేసి వెనక చాలా మంది ఉన్నారు, ముందు అందరూ కూర్చోండి। ఉన్నారు
మన నూతన మలకా సుజాత గారి మామ అయినటువంటి మలకా హనుమంత్ రెడ్డి గారికి కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు